వెల్కమ్ టు అంతర్ముఖం. ఈ వారం నా జీవితంలో నాకు అత్యంత ఆప్తులైన పరిచయమైన ఒక 5 వ్యక్తుల గురించి చెప్తాను. ఏదైనా జీవితంలో సాధించాలి అనుకున్న వాళ్ళు 2 రకాలుగా ఉంటారు. తమలో వర్త్ ఉండి కష్టపడి పైకొచ్చి ఆ వర్త్ను ప్రూవ్ చేసుకున్నవాళ్ళు, తమలో వర్త్ లేకుండా వర్త్ ఉందనుకొని అక్కడే శిలాక్షమంలో పడ్డ ఈగలాగా కొట్టుకుంటున్నవాళ్ళు. చాలామంది హైదరాబాద్ లాంటి ఊళ్ళో చూస్తే కొన్ని వందల మంది దాదాపు 10-15 సంవత్సరాల నుంచి ఆ డైరెక్షన్ కోసం, యాక్టింగ్ కోసం ట్రై చేస్తూ కుమిలిపోతూ ఉంటారు. అలా కాకుండా ఆపోజిట్గా తీసుకుంటే మరికొంతమంది ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తులు, వాళ్ళ వర్త్ ఉంది, వాళ్ళు కష్టపడ్డారు, చాలా కష్టపడ్డారు. ఆ కష్టపడ్డ వాళ్ళ గురించి చెప్తే ఇప్పుడున్న వాళ్ళకి ఒక స్ఫూర్తి వస్తుందని, జీవితంలో పైకి రావటం ఎంత కష్టమో, వచ్చిన తర్వాత ఆ గెలుపుని నిలబెట్టుకుని, ఇప్పుడు నేను చెప్పే వ్యక్తులు కొంతమంది జీవితంలో బాగా పైకి వచ్చి మళ్ళీ కిందకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఒక కనువిప్పుగా, ఒక మార్గదర్శిగా ఉంటుందని నా ఉద్దేశం. నేను తులసిదళం రాస్తున్న కొత్తలో, అది సీరియల్ చేస్తున్న కొత్తలో ఆనంద బ్రహ్మ అనుకుంటా, అది చేస్తున్న కొత్తలో ఒక కుర్రవాడు వచ్చాడు. అచ్చు బెంగాలీలాగా ఒక సంచి పట్టి వేసుకుని వచ్చాడు. నేను మీ దగ్గర పని చేస్తాను అన్నాడు. నాకే పని లేదే, నీకేం పని ఇస్తాను, నేనే వెళ్తున్నాను షూటింగ్కి అన్నాను. ఏదో ఒక పని చేస్తాను సార్ అన్నాడు, వచ్చాడు. ఒక 4 రోజుల తర్వాత నాకెందుకు టైం లేక, గోదావరి రూటింగ్ తీస్తున్నాను సీరియల్, టైం లేక నువ్వు రాయి డైలాగ్ అంటే మంచి సీన్ బాగా రాశాడు. రాఘవేంద్ర గారి దగ్గర నాకు అలవాటు ఏంటంటే, ఏదన్నా మేము కథకులం కానీ డైలాగ్ రైటర్స్ కానీ మంచి చెప్పినప్పుడు ఒక వాచియో ఏదో ఒకటి ఇచ్చేస్తుంటాడు ఆయన. అలా గబుక్కు నా వాచి తీసి అతనికి ఇచ్చాను. ఆ తర్వాత అతను వెళ్ళి పరుచూరి వాళ్ళ దగ్గర పనిచేశాడు, ఒక అద్భుతమైన పిక్చర్ తీశాడు, దాని పేరు సంతోషం, దట్ ఈస్ దశరథ్. ఈ దశరథ్ అనే కుర్రవాడు ఖమ్మం దగ్గర ఒక పల్లెటూరులో బాగా డబ్బున్నవాళ్ళు, కానీ సడన్గా మొత్తం ఓవర్ నైట్ ఆ స్థలం వాళ్ళది కాదు, 100 300 ఎంత డబ్బు కాదనేసరికి భేదవాళ్ళు అయిపోయారు, పూర్తిగా భేదవాళ్ళు అయిపోయారు. అండ్ దెన్ నాకు తెలిసినంతలో అతను బార్లో కూడా ఒక టెండర్గా పనిచేసినట్టు గుర్తు. చాలా చిన్న 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 పనులు చేశాడు అతను. చిన్న ఏంటి, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని కాదు, పనులు చేశాడు. నా దగ్గరికి వచ్చినప్పుడు దేర్ వాజ్ సమ్ స్పార్క్ ఇన్ హిమ్. ఇది అయిన తర్వాత కట్ చేస్తే సంతోషం సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఇంకొక మంచి పిక్చర్ తీశాడు అతను, మిస్టర్ పెర్ఫెక్ట్. సి, ఒక తినటానికి తిండి లేని ఖమ్మం దగ్గర రిమోట్ విలేజ్లో ఉన్న ఒక వ్యక్తి కేవలం కృషితో, పట్టుదలతో ఎంత గొప్పవాడాడో చూడండి. మై నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ రామకృష్ణ అని ఒక కుర్రాడు. ఇతను కొత్త అప్రోచ్లో వెళ్ళాడు. సినిమా ఫీల్డ్లోకి అప్రోచ్లోకి రావాలంటే చాలా కష్టం, పెద్ద పెద్ద వాళ్ళతో టచ్లో రావాలంటే. ఇతను ఏం చేశాడు, మంచి బలంగా లావుగా ఉంటాడు. అందుకని నాగార్జున దగ్గర గార్డ్గా జాయిన్ అయ్యాడు ఇంటి ముందు. ఆ ఇంట్లో ఆడవాళ్ళకి కూరగాయలు తీసుకురావడం ఇట్లా క్లోజ్ అయ్యాడు. అయిన తర్వాత నా దగ్గర స్టోరీ ఉందమ్మా, డైరెక్ట్ చేసుకుంటానని చెప్పి నెమ్మదికి పరిచయం పెంచుకొని ఒక సినిమా తీశాడు. ఆ సినిమాలో నేను కూడా యాక్ట్ చేశాను, దాని పేరు డైరీ. దాని ముందు పిక్చర్ అతను ఏదో ఒక దానికి అసిస్టెంట్ డైరెక్టర్గా కూర్చాడు, అది కూడా బాగానే ఆడింది. ఆ పిక్చర్ బాగా ఆడింది, యాక్చువల్గా డైరీ సరిగ్గా ఆడలేదు, సమ్ మాయా సంథింగ్ సంథింగ్. బట్ ఈ కుర్రవాడు తర్వాత ఎక్కడ కనబడలేదు. ఎందుకంటే అతను రిజర్వాయర్, అతని మెదడు ఒక రిజర్వాయర్ అనుకుంటే ఖాళీ అయిపోయింది, ఫస్ట్ పిక్చర్తో ఖాళీ అయిపోయింది. ఇంకా తర్వాత అది అతను హీఈ్ నోవేర్ సీన్. ఈ రామకృష్ణ తర్వాత పెళ్లి పుస్తకం అనే సినిమా తీశాడు, అది కూడా సరిగ్గా ఆడలేదు. మెదడులో రిజర్వాయర్లో ఎప్పటికప్పుడు పంపింగ్ చేసుకోకపోతే, అది ఒక యజ్ఞంలా చేయకపోతే సక్సెస్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. నా తర్వాత వ్యక్తి తాడేపల్లి గూడానికి సంబంధించి నిడదవాలి అనుకుంటాను. విజయానికి 5 మెట్లు చదివానని, అదే ఇన్స్పిరేషన్ వచ్చిందని చెప్తూ ఉంటాడు. అది చదివిన తర్వాత అతను హీఈ్ మిడిల్ క్లాస్, కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కుర్రవాడే, కానీ ఫాదర్ దగ్గర మదర్ దగ్గర డబ్బులు తీసుకోకుండా పేరెంట్స్ దగ్గర తన జీవితంలో పైకి రావాలనే ఆశయం ఉన్నవాడు. ఈ వెంట మెడ్రాస్, ఆ రోజుల్లో మెడ్రాస్ వెళ్ళాడు. అక్కడ సిల్క్ స్మిత దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాడు. ఆవిడ ప్రొడ్యూస్ కూడా చేసింది 2 సినిమాలు, అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసాడు. ఆ తర్వాత 2 సినిమాలు అయిన తర్వాత హీ కేమ్ టు హైదరాబాద్. అప్పుడు రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత అసోసియేట్ అయ్యాడు. అతను తీసిన ఫస్ట్ పిక్చర్ ప్రొడ్యూసర్ కూడా రామ్ గోపాల్ వర్మే. ఆ పిక్చర్ పేరు గులాబీ. ఆ తర్వాత నిన్నే పెళ్ళాడతా అని ఒక సినిమా తీశాడు. నిన్నే పెళ్ళాడతా సినిమాలో ఒక డైలాగ్ ఉంది, నాగార్జున్ని టాబు అంటుంది, ఎప్పుడు నువ్వు ఇంత సంతోషంగా ఏ సమస్యలు లేనట్టు ఎలా ఉంటావు అని చెప్పేసి. ఆ డైలాగ్ యాక్చువల్గా కృష్ణవంశి నాకు చెప్పింది, మన విజయానికి 5 మెట్లు డైలాగు
లేకపోతే వెన్నెల ఆడపిల్లను ఎప్పుడూ సంతోషంగా ఏ సమస్యలు లేకుండా ఆ క్యారెక్టర్ చూసే ఉంటారు, మీకు గుర్తే ఉంటారు, నిన్నే పెళ్ళాడతారు, అదే నాకు ఇన్స్పిరేషన్ అండి అని చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత అతను తీసిన అద్భుతమైన సినిమా ఖడ్గం, ఒక పర్పస్ ఉన్న సినిమా, ఒక హిందూ ముస్లిం దీని మీద పేట్రియాటిక్ సినిమా. దాని ఇన్స్పిరేషన్తోనే నేను కన్నడ సినిమా ఈ మధ్య తీశాను, డైరెక్షన్ చేశాను. దాంట్లో కూడా అంతే, ఏ ఫెయిత్ఫుల్ పేట్రియాటిక్ ముస్లిం గురించి ఖడ్గం అనే సినిమా తీశాడు. కానీ మరి ఏమైందో, అతని మీద ఉన్న అపవాదం ఏంటంటే స్క్రిప్ట్ సరిగ్గా లేకుండానే దిగుతాడు, అక్కడికక్కడ ఏదో ఇంప్రూవైజ్ చేస్తాడు అని చెప్పి అంటాడు. అయినా కూడా హీ స్టేడ్ ఫర్ 15 ఇయర్స్ ఆర్ 20 ఇయర్స్ ఇన్ ద ఫీల్డ్. తర్వాత నక్షత్రం అనే సినిమాతో అతను దెబ్బతిన్నాడు. ఈ సక్సెస్ అనేది గమ్మత్తుగా ఉంటుంది, ఇలా వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, మళ్ళీ వస్తుంది. స్టేయింగ్ ఇన్ సక్సెస్ అనేది చాలా ముఖ్యం అని అందుకే చెప్పాను అన్నమాట. ఆ తర్వాత మనిషి ఇంకో కుర్రోడు, అతను కూడా తెలంగాణ నుంచి వచ్చాడు హైదరాబాద్. ఇక్కడ ఇళ్ళు లేవు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పడుకునేవాడు. పొద్దున్నే 6 o'clock లేచి అక్కడే వాటర్ మొత్తం మొహం కడుక్కొని ఆ పక్కనే ఉన్న హోటల్కి వెళ్ళాడు, చిన్న హోటల్కి. ఆ హోటల్లో ముందు చిన్న బావిలాగా, చిన్న తొట్టిలాగా ఉంటుందన్నమాట. దూరంగా ఎక్కడో ఒక వాటర్ ఉంటే అక్కడి నుంచి ఒక 50 బిందులు 60 బిందులు తీసుకొచ్చి ఇక్కడ పోస్తే కడుపు నిండా బ్రేక్ఫాస్ట్ పెట్టేవాడు. వీళ్ళు 50 బిందులు పోసి ఆ బ్రేక్ఫాస్ట్ తిని అతను అన్నపూర్ణ స్టూడియోకి వచ్చేవాడు. ఇలా దాదాపు ఒక వన్ ఇయర్ పాటు అతను స్ట్రగుల్ అయిన తర్వాత ఫస్ట్ సినిమా ఛాన్స్ దొరికింది, అదే నగరం నిద్రపోతున్న వేళ. ఆ తర్వాత డైరెక్టరు ప్రెసిడెంట్ అయినట్టున్నాడు డైరెక్టర్స్ అసోసియేషన్కి. అతనికి మంచి టేస్ట్ ఉన్నాడు నగరం నిద్రపోతున్న వేళ. తర్వాత సంస్కృత శ్లోకము భారతదేశానికి సంబంధించిన ఇది ఉంటుంది, ఒక అసతోమ జ్యోతిర్గమ ఆ టైప్లో సినిమా తీశాడు. నాతో నా స్టోరీ అనైతికం అనే స్టోరీ ఒకటి తీశాడు అతను. ఈ కొంచెం టేస్ట్ ఉన్నవాడే, కానీ పాఠకులకి ప్రేక్షకులకి టేస్ట్ వేరు, నచ్చటం వేరు. సో మనోరంజకంగా తీయలేకపోయాడేమో అనిపించింది అన్నమాట. హీ స్టిల్ స్ట్రగ్లింగ్. ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేయబోయే ఆఖరి వ్యక్తి చాలా సక్సెస్ఫుల్, ఇప్పుడు ఇంకా సక్సెస్లోనే ఉన్నాడు. హీఈస్ రియల్లీ వెరీ గ్రేట్ మ్యాన్. హీ వాజ్ ఎ టీచర్, చిన్న ఊళ్ళో వరంగల్ లాంటి, చిన్న ఊరు కాదు వరంగల్ పక్కన అనుకోండి, చిన్న ఊళ్ళో ఒక టీచర్. వెన్నె విజయానికి 5 మెట్లో నేను ఒక వాక్యం రాశాను, బర్నింగ్ ది షిప్ అంటారు. అంటే ఏంటంటే, ఒక శత్రురాజు మీద దగ్గరికి సైన్యం దండెత్తి వెళ్ళినప్పుడు, పడవల్లో వెళ్ళినప్పుడు సైనికాధికారి ఏం చేయాలంటే పడవలన్నీ కాల్చేయాలి. అంటే ఆ సైనికులు, దిగిన సైనికులు వాడిని చంపితే తప్ప అక్కడ ఉంటాను, లేకపోతే వాళ్ళు చంపేస్తారు. అందుకని పడవలను కాల్చేస్తాను, దీన్ని బర్నింగ్ ది షిప్ అంటారు. నేను కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు అవి బర్న్ ది షిప్ అంటే ఎట్లాగంటే, ఒక కాగితం మీద, ఇప్పుడంటే కంప్యూటర్స్ వచ్చినాయి, కాగితం మీద రాసుకుంటూ ఉంటే సగం రాసిన తర్వాత నచ్చదు, నచ్చకపోతే 4 లైన్లు కొట్టేసి మళ్ళీ ఆరో మార్క్ వేసి మళ్ళీ రాస్తాం, కాగితం బాగోదు, ఇలాంటి కాగితం ఎడిటర్కి పంపించాలా, మళ్ళీ కొత్తగా అంతా రాయాలా, ఇదే పంపిస్తే మళ్ళీ బాగాలేదే పంపిస్తే మళ్ళీ రాయాలి, ఇలా వచ్చినప్పుడు బర్నింగ్ ది షిప్, ఈ కాగితం చింపేయి, యూ హ్యావ్ టు రైట్ అంటే ఇంక డెసిషన్ అయిపోతుంది. దీన్ని బర్నింగ్ ది షిప్ అంటారు అన్నమాట. ఇది చదివాడు, ఈ కాన్సెప్ట్ చదివాడు కుర్రవాడు. చదివిన తర్వాత వరంగల్లో ఆ నైట్ ఎందుకో వచ్చింది స్పార్క్, నేను వెళ్ళాలి, ఇది కాదు నా ప్లేసు అని చెప్పి తెలుగు టీచరు. సో హీ కేమ్ టు హైదరాబాద్. ఆ వచ్చే ముందు ఒక రాజీనామా లెటర్ ఇచ్చాడు వైఫ్కి, ఎటువంటి పరిస్థితులున్నా రేపొద్దున 6 o'clock ఇది హెడ్ మాస్టర్ ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. ఒకసారి రాజీనామా ఇచ్చి అని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇంకా నేను వెనక్కి రావాలన్నా రాలేనని చెప్పి బర్నింగ్ ది షిప్ ఉంటుంది అలా వచ్చి, ఆ తర్వాత అతనికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అతని పేరు సుద్దాల అశోక్ తేజ. అతని గురించి నా పుస్తకాలు కూడా రాస్తూ ఉంటాను, బర్నింగ్ ది షిప్ చాప్టర్ వచ్చినప్పుడు. సో దీస్ 5 పీపుల్, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, రామకృష్ణ, దశరథ్, దెన్ కృష్ణవంశీ అండ్ దెన్ సుద్దాల అశోక్ తేజ, వీళ్ళందరూ దే ఆర్ ది ఏమంటారు వాళ్ళు, ఒక ఉదాహరణలు. బ్రేక్ త్రూ కోసం ఎలా ట్రై చేశారు, ఎంత కష్టపడ్డారు, కొంతమందికి తినడానికి తిండి లేదు, కొంతమంది చాలా స్ట్రగుల్ అయ్యారు, అయినా కూడా వాళ్ళు వాళ్ళ పేరు నిలబెట్టుకున్నారు. సో ఎప్పుడైనా సరే ఒక మంచి పని చేయాల్సి వచ్చినప్పుడు కానీ, ఒక కీర్తి, ఒక యశస్సు రావాలంటే కూడా మనం ఈ మాత్రం కష్టపడాల్సి ఉంటుంది, కష్టం అన్న కృషి చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ బ్రేక్ త్రూ. థ్యాంక్ యూ.